తుది దశ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. కీలకమైన యూపీలో జోరుగా ప్రచారం చేశారు ప్రధాని మోదీ. రాజ్యాంగాన్ని మార్చి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఇండియా కూటమి కుట్ర చేసింది అన్నారు. అయితే మూడోసారి కూడా మత రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల తుదిదశ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. జూన్ 1వ తేదీన తుదిదశ పోలింగ్ జరగనుంది. అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని విమర్శించిన ప్రధాని మోదీ నష్టాల్లో ఉన్న షేర్లతో ఇండియా కూటమిని పోల్చారు. ఇండియా కూటమికి ఓటేసినా వృధా అవుతుందని విమర్శించారు. బాల్యంలో తాను ప్లేట్లు గడిగానని, రైల్లో ఛాయ్ అమ్మానని, ఇప్పటి కూడా తనకు ఛాయ్ అంటే చాలా ఇష్టమన్నారు. ఉదయం వేళ కమలం వికసిస్తుందని, అదే సమయంలో అందరూ టీ తాగుతారని, అందుకే కమలానికి ఛాయ్కి ఎంతో అనుబంధం ఉందన్నారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాఫియా రాజ్ నడిచిందన్న ప్రధాని మోదీ, యోగి సీఎం అయ్యాక మాఫియాపై ఉక్కుపాదం మోపారని, ఇప్పుడు శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయన్నారు. మీర్జాపూర్ సభలో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కు మద్దతుగా ప్రచారం చేసిన మోదీ, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు, రాజ్యాంగాన్ని మార్చేందుకు ఇండియా కూటమి కుట్ర చేస్తోందన్నారు. ప్రధాని విమర్శలకు అటువైపు ఘాటైన కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ, మత రాజకీయాలు చేసి ప్రధాని మోదీ 2 సార్లు అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కూడా అదే పంధా ఎంచుకున్నారని విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి అసలు ఆ విషయాన్నే మర్చిపోయారన్నారు ప్రియాంక.